సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇప్పట్లో ఐపీఎల్ ఉండేది కాదు. దాంతో అంతర్జాతీయ క్రికెట్కి సెలెక్ట్ కావడం ఒక సామాన్యుడికి సుదూర స్వప్నంగానే ఉండేది. అవి సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ లాంటి దిగ్గజాలు క్రికెట్ని ఏలుతున్న రోజులు. అలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా జార్ఖండ్లో ఒక చిన్న టౌన్లో జన్మించిన యువకుడు అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి ఒక మహావృక్షంలా ఎదిగాడు. అతను ఎవరంటే టెస్టుల్లో మొదటిసారిగా ఇండియాను 1గా నిలిపిన నాయకుడు. విరాట్ కోహ్లీని టెస్ట్ క్రికెట్కి రోహిత్ శర్మని ఓపెనర్గా పంపి సక్సెస్ అయిన మహాసారథి. ఇండియాకి మొదటిసారిగా T20 వరల్డ్ కప్ని, 28 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ని అందించిన మహేంద్రుడు. అతడే ఫ్యాన్స్ ముద్దుగా జార్ఖండ్ డైనమైట్ మహి అని పిలుచుకునే మహేంద్ర సింగ్ ధోని. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అవిన్ తమ్మిశెట్టి. ధోని జీవిత చరిత్ర గురించి సపరేట్గా ఒక బయోపిక్కే ఉంది. సో ఈ వీడియోలో నేను ఆయన జీవిత విశేషాల గురించి కాకుండా ఆయన సైకాలజీని, పర్సనాలిటీని అనలైజ్ చేస్తూ ఆయన జీవితం నుండి మనం నేర్చుకోగలిగే కొన్ని జీవిత పాఠాలను చూద్దాం. 5, ఆల్వేజ్ డ్రీమ్ బిగ్. ధోని ఒక సాధారణ పంప్ ఆపరేటర్ కొడుకు. ఆయన తండ్రికి కొడుకుకి ఒక గవర్నమెంట్ జాబ్ రాగానే అందరి మధ్యతరగతి తండ్రుల్లాగే ఇక నా కొడుకు జీవితం చాలు, సెటిల్ అయిపోయింది అనుకున్నాడు. కానీ ధోని సడన్గా జాబ్ మానేసి తాను అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి ఎదగాలనుకుంటున్నానని తన తండ్రితో చెప్పినప్పుడు వద్దని వారిస్తాడు. అయినా సరే తన తండ్రి చెప్పిన మాట వినకుండా తన ఆశయానికే విలువిచ్చి తనకి నెల నెలా ఒక మంచి జీతం తెచ్చిపెట్టే జాబ్ను కూడా వదిలేసి రిస్క్ తీసుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని పగలనక రాత్రనక కష్టపడి తను కోరుకున్న స్థాయికి ఎదిగాడు. అలానే మీరు కూడా మీరు ఎంచుకున్న లక్ష్యం పెద్దదైతే ఆ లక్ష్యాన్ని అధిగమించే క్రమంలో కొన్ని సాక్రిఫైజెస్ చేయక తప్పదు. అలానే కొన్నిసార్లు పేరెంట్స్ ఆశలకు మన ఆశయాలను త్యాగం చేయకూడదని ధోని జీవితం మనకు నేర్పిస్తుంది. 4, లీవ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ డూ రూత్లెస్ హార్డ్ వర్క్. ధోని ఇంటర్ చదువుతున్న రోజుల్లో క్రికెట్ మీద అమితమైన ప్యాషన్ ఉండేది. అలా అని చెప్పేసి తన చదువును కూడా నెగ్లెక్ట్ చేయలేదు. 3 గంటలు రాయాల్సిన ఎగ్జామ్ని 2.5 గంటల్లోనే ఫినిష్ చేసి తన క్లబ్తో క్రికెట్ ఆడటానికి ఆ ఎక్స్ట్రా 1.5 గంటను ఉపయోగించుకునేవాడు. ఆ తర్వాత తనకి క్రికెట్ వల్ల రైల్వే జాబ్ వచ్చినా కానీ క్రికెట్ని నెగ్లెక్ట్ చేయలేదు. పగలంతా రైల్వే స్టేషన్లో కష్టపడుతూ ఈవినింగ్ గ్రౌండ్లో చెమటలు చిందించేవాడు. తన కెరీర్ స్టార్టింగ్లో ఇలాంటి భయంకరమైన కష్టాన్ని చూశాడు కాబట్టే ఇప్పుడు ఇలాంటి ఉన్నత స్థాయిలో ఉన్నాడు. 3, టేక్ టఫ్ డిసిషన్స్ అట్ టఫ్ టైమ్స్. ధోని డిసిజన్ మేకింగ్ ఎంత గొప్పగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2011 వరల్డ్ కప్కు ముందు సరిగ్గా ఫీల్డింగ్ చేయలేని వయసు మళ్లిన దిగ్గజాలను సైతం తప్పించమని అప్పుడు సెలెక్టర్లకు ధోని సూచించాడు. మొదట ధోని నిర్ణయాన్ని అందరూ తిట్టుకున్నా సరే తర్వాత ధోని నిర్ణయమే కరెక్ట్ అని అందరూ శభాష్ అన్నారు. అనుకున్నట్టే 2011 వరల్డ్ కప్లో సచిన్, సెహ్వాగ్ను మినహాయించి మిగతా అందరూ యంగ్స్టర్స్తోటే వెళ్ళి ఇండియాకి 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచ కప్ను అందించి పెట్టాడు. అలానే 2011 వరల్డ్ కప్ ఫైనల్స్లో త్వరగా సచిన్, సెహ్వాగ్, కోహ్లీ వికెట్లను కోల్పోయి ఇండియా పేకల్లో కష్టాల్లో కూరుకుపోయి ఉంటుంది. అలాంటి టైంలో క్రీజులోకి వెళ్ళటానికి ప్యాడ్స్ కట్టుకుంటున్న యువరాజ్ని కాదని క్రీజులో ఉన్న లెఫ్ట్ హ్యాండర్కి రైట్ హ్యాండర్ కాంబినేషన్ కోసం వెళ్తాడు. అనుకున్నట్టే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్తో శ్రీలంక బౌలర్ల మీద ప్రెషర్ పెంచి 91 ఇండివిజువల్ స్కోర్తో ఇండియాని గెలుపు తీరానికి చేరుస్తాడు. 2, ప్లే విత్ సైకాలజీ. ధోని మైండ్లో ఎప్పుడూ 4-5 ప్లాన్స్ నడుస్తూనే ఉంటాయి. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి, ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సి, ప్లాన్ సి ఫెయిల్ అయితే ప్లాన్ డీని కూడా ముందే రెడీగా ఉంచుకుంటాడు. ధోని ఎంతటి మాస్టర్ మైండో ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒకసారి ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో ఇండియా ఫస్ట్ మ్యాచ్లోనే ఘన విజయం సాధిస్తుంది. కానీ మ్యాచ్ గెలిచిన ఇండియా టీం సభ్యులు ఏమాత్రం సెలబ్రేషన్స్ జరుపుకోకుండా గ్రౌండ్ను వేడుతారు. దీంతో ఆస్ట్రేలియా టీంతో పాటు చూస్తున్న జనం కూడా కంగు తింటారు. దీనికి కారణం మ్యాచ్కు ముందే ధోని టీం సభ్యులతో ఇలా అంటాడంట, ఈరోజు మనం మ్యాచ్ గెలిచినా పెద్దగా సెలబ్రేట్ చేసుకోవద్దు, ఇలాంటి విజయాలు మనకు చాలా సాధారణమని ఆస్ట్రేలియన్స్కి తెలిసేలా చేయాలి. ధోని ఎప్పుడు కూడా ప్రత్యర్థి జట్టులను బట్టి వ్యూహాలను రచిస్తాడు. ఆస్ట్రేలియన్ టీం చాలా అగ్రెసివ్ టీం అని తనకు తెలుసు. ఒకవేళ ఆ రోజు మ్యాచ్లో ఇండియా గట్టిగా సెలబ్రేట్ చేసుకుని ఉండుంటే తమ ఆహాన్ని దెబ్బతీశారని చెప్పేసి ఆస్ట్రేలియన్ నెక్స్ట్ మ్యాచ్లో గట్టిగా కంబ్యాక్ ఇచ్చేవాళ్ళు. కానీ ధోని అలాంటి ఛాన్స్ తీసుకోలేదు. ప్రత్యర్థి టీంని తన సైకాలజీతో కొట్టాడు. అనుకున్నట్టే 3 వన్డే సిరీస్ని వైట్ వాష్ చేసి ఇండియా గెలుస్తుంది. ధోని సైకాలజీ ఎలాంటిదో ఇంకొక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒకసారి రవిచంద్రన్ అశ్విన్ ఇలా చెప్తాడు, మ్యాచ్కి ముందు జరిగే టీమ్ మీటింగ్స్లో ధోని పెద్దగా మాట్లాడాడట. కేవలం కోచ్, ఇంకొంతమంది టీం సభ్యులు మాత్రమే మాట్లాడతారంట. ధోని విషయానికి వచ్చేసరికి ఏదో 1-2 మాటలు చెప్పేసి వీఆర్ డన్ అంటాడంట. ఎందుకంటే ధోని దగ్గర ఎప్పుడూ 3-4 ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్ అన్నింటినీ మైదానంలో అప్పటికప్పుడు ఫీల్డర్స్కి, బౌలర్స్కి చెప్పి ఎగ్జిక్యూట్ చేస్తాడు. 1, బిఏ కర్మయోగి. ధోనికి నాతో పాటు కోట్లాది మంది వీరాభిమానులు ఉండటానికి ప్రధానమైన కారణం ఇది. మీరు ఎప్పుడైనా గమనించారా, ఏ కప్ గెలిచినా ధోని కేవలం 15 సెకండ్స్ మాత్రమే పట్టుకొని తర్వాత ఆ కప్పుని తన టీం సభ్యులకు పాస్ చేస్తాడు. సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు కూడా తమ టీం సభ్యులను ముందు ఉంచి తానెక్కడో వెనక నుంచుంటాడు.
ఇలాంటి వ్యక్తిత్వాన్ని హిందూ ఫిలాసఫీలో కర్మయోగి అంటారు. కర్మయోగి ఎప్పుడూ విజయానికి అమితంగా పొంగిపోడు, అలానే అపజయాలకు కూడా కృంగిపోడు. పండ్లున్న చెట్టుకి రాళ్ళు అన్నట్టు 2010 T20 వరల్డ్ కప్ ఓడిపోయినప్పుడు, మిగతా సమయాల్లో బ్యాట్స్మెన్గా సరిగ్గా పర్ఫామ్ చేయనప్పుడు మీడియా నుండి కొంతమంది జనం నుండి తనకు విపరీతమైన హేట్ వచ్చింది. అయినా సరే తాను ఎప్పుడు బయటకు వచ్చి బస్ట్అవుట్ అయిన దాఖలాలు లేవు. ఇలా విజయాన్ని అపజయాన్ని ఒకేలా చూడటమే కర్మయోగి తత్వం. అది ధోనీకి పుష్కలంగా ఉంది. పర్సనల్గా ధోనీకి నేను వీరాభిమాని అయినా సరే ఎక్కడా ఎగ్జాగరేట్ చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా ఎనలైజ్ చేసి చెప్పాను. నేను ఎనలైజ్ చేసిన ఈ 5 విషయాలు ఈవెన్ హేటర్స్ కూడా అంగీకరించేవని నేను అనుకుంటున్నాను. భారతదేశానికి ఒక్క ధోని ఉంటేనే ఇంత అచీవ్మెంట్స్ చూసాం. అదే ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక ధోని ఉంటే వాళ్ళ వల్ల వ్యక్తిగత వికాస అభివృద్ధి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. మనందరిలో కష్ట సమయాల్లో కూడా కామన్ కూల్గా ఆలోచిస్తూ విజయానికి పొంగిపోకుండా అపజయానికి కృంగిపోకుండా ఉండే ఒక ధోని అవసరం. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి.